హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జోష్ వీడియోస్. ఈరోజు వీడియోలో గుత్తొంకాయ కూరని కొత్తగా నేర్చుకునేవారు కూడా చాలా ఈజీగా చేసుకునేలా చూపిస్తున్నానండి. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అలాగే నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా లేట్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాను. దీనికోసం ఒక మిక్సీ జార్ తీసుకుని 6-7 లవంగాలు, 1 ఇంచ్ దాల్చిన చెక్క, 1 యాలక్కాయ, 1 స్పూను గసగసాలు, 5-6 రబ్బల వెల్లుల్లిపాయలు, 1 ఇంచు అల్లం ముక్క, నెక్స్ట్ 2 స్పూన్లు ధనియాలు, 2 మీడియం సైజు ఆనియన్స్ని కట్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కొంచెం బరగ్గా మిక్సీ పట్టేసుకోవాలి. 1 నిమ్మకాయ సైజు అంత చింతపండుని ముందుగా వాష్ చేసి నానబెట్టుకోండి. వీడియోని లైక్ చేయండి. అలాగే వంకాయలను గుత్తొంకాయలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ తీసుకుని దాంట్లో కర్రీకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకుని తాలింపు కోసం 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మెంతులు యాడ్ చేసుకోవాలి. అలాగే 4-5 పచ్చిమిర్చి, 2 రబ్బల కరివేపాకు యాడ్ చేసుకుని 1 నిమిషం ఫ్రై చేసి మనం ముందుగా రెడీ చేసుకున్న ఆనియన్ పేస్ట్ని దీంట్లో యాడ్ చేసుకోవాలి. దీంట్లోనే మనం మసాలా కూడా యాడ్ చేసుకున్నాం కాబట్టి మనం ఇంకా ఎక్స్ట్రా మసాలాలు అవి ఏమీ యాడ్ చేసుకోవాల్సిన లేదు. దీన్ని కొంచెం ఫ్రై అవనిచ్చి దీంట్లో చిటికెడు పసుపు, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని 1 నిమిషం ఫ్రై అవనిద్దాం. కొంచెం ఫ్రై అయిన తర్వాత రుచికి సరిపడా కారాన్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2 స్పూన్లు కారం యాడ్ చేస్తున్నాను. మీరు మీ టేస్ట్కి తగ్గ కారాన్ని యాడ్ చేసుకోండి. దీన్ని బాగా కలుపుకొని ఆనియన్ పేస్ట్ నుంచి ఆయిల్ బయటకు వచ్చే వరకు మూత పెట్టి కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ కుక్ చేయండి, లేకపోతే ఆనియన్ పేస్ట్ అంటుకుపోయే ఛాన్స్ ఉంటుంది. వీడియోలో కనబడుతుంది కదండి, బాగా ఇది వేగిపోయింది. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం ముందుగా కట్ చేసుకున్న వంకాయలను దీంట్లో యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ మసాలా అంతా వంకాయలు పట్టేలా కలుపుకొని సిమ్లో పెట్టుకొని వంకాయలు బాగా మగ్గే వరకు మూత పెట్టి ఉంచుకోవాలండి. వంకాయలు బాగా మగ్గిన తర్వాత చింతపండు వాటర్ని యాడ్ చేసుకోవాలి. అలాగే గ్రేవీకి సరిపడా వాటర్ని కూడా యాడ్ చేసుకుని 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత మీడియం ఫ్లేమ్లో గ్రేవీ దగ్గరికి వచ్చే వరకు కుక్ చేసుకోవాలండి. అలాగే ఈ టైంలోనే సాల్ట్ అవి చెక్ చేసుకుని సరిపోకపోతే సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మీకు వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, అలాగే ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నాకు ఇక్కడ సాల్ట్ సరిపోలేదు, మళ్ళీ యాడ్ చేశాను. ఇప్పుడు క్లోజ్ చేసి 5 to 10 మినిట్స్ కుక్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన గుత్తి వంకాయ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయినట్టేనండి. ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన గుత్తి వంకాయ కర్రీ రెడీ అండి. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. బిగినర్స్ కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. అలాగే మార్నింగ్ లంచ్ బాక్స్లో కూడా ఇది చాలా ఈజీగా అయిపోతుందండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీరు కొత్తగా కనుక మా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే మా ప్రీవియస్ వీడియోస్ని కూడా చెక్ చేయండి. మీరు ఎలా వంకాయ కర్రీని చేస్తారో కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.